హలో ఫ్రెండ్స్ నేను మీషాల్ని వెల్కమ్ బ్యాక్ టు షాలనీ స్పెషల్స్ ఈ వాల్టీ వీడియోలో మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది సో సింపుల్గా క్విక్గా టేస్టీగా నార్మల్ రైస్తో వెరైటీగా మనం ఎలా చికెన్ బిర్యానీ చేసుకోవాలో చూపించే ఇలా కనుక చేసి పెట్టినట్లయితే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆహారక తప్పదు స్వయంకర లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో అయితే కింద రెడ్ కలర్ ఆప్షన్లో బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఇలా చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు నా వీడియోస్ని మిస్ కాకుండా చూసేయచ్చు ఫస్ట్ ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ సో ఈ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే పసుపు కొద్దిగా కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కారం వచ్చేసి మీ స్పైసీనెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేయండి అలాగే ఇందులోకి కావాల్సిన సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అనమాట కళ్ళుప్పు అలాగే ఇందులోకి రెండు మూడు ఇలాచిని ఇలా మనము గిల్లి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుందండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోండి పెరుగు స్కిప్ చేయ కానీ ఎందుకంటే చికెన్ బిర్యానీలోకి పెరుగు అనేది చాలా టేస్టీ మనకి చికెన్ అనేది జ్యూసీగా రావాలన్నా అలాగే సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నా మనకి ఈ పెరుగు వేయడం వల్ల అది చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో దాన్ని మిస్టేక్ అని చూసారు కదా ఇలా నీట్గా మొత్తం అంతా కూడా ఇదేమి మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటే అంతే అనమాట మీద కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో సో త్రీ టూ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేశాను అలాగే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు గీన్ కూడా నెయ్యిని కూడా యాడ్ చేయండి ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది చికెన్ బిర్యానీలోకి నేను చేసే చికెన్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే రెండు మూడు బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క అలాగే మీ దగ్గర అనాచి పువ్వు కానీ ఇంకేదైనా ఇంగ్రీడియంట్స్ ఉంటే కూడా మసాలా ఇంగ్రిడియంట్స్ వేసుకోండి నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్ లేదు కాబట్టి నేను ఉన్న దాంతోనే చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ వేసుకున్న తర్వాత తర్వాత ఇక్కడ చూసారు కదా ఒక నేను ఆరు ఏడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చిలికల కింద కట్ చేసి పెట్టుకున్నాను చెప్పాను కదా స్పైసీనెస్ మీ స్పైసీనెస్ పెట్టి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పిల్లల కోసం కొంచెం స్పైసీనెస్ తక్కువ వేస్తాను అనమాట సో ఇక్కడ రెండు బిగ్ సైజ్ ఆనియన్ని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకోండి రెండు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ కుక్ చేస్తుంది మా హస్బెండ్ అండి సో జస్ట్ ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట అంతే ఇక్కడ ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇలా బ్రౌన్ కలర్ కొద్దిగా మనకి మరీ ఎక్కువ ఫ్రై అల్సిన అవసరం లేదనమాట లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ బిర్యానీలోకి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు మూడు టమాటాలని నేను ఇలా పెద్దగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇందులో కొద్దిగా రైస్ ఇందాక మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అనుకోండి చికెన్కి మాత్రమే ఇక్కడనే వేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇది వచ్చేసి రైస్కి అనమాట సో మీరు ఇక్కడ రైస్కి సపరేట్గా చికెన్కి సపరేట్గా వేసుకున్నట్లయితే మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు హాఫ్ కుక్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పైన నుంచి కరివేపాకు కొద్దిగా వేసుకోండి ఇక మనకి కరివేపాకు ఇందులో పైన నుంచి వేయడం వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ పోపులో పెట్టే కరివేపాకు వేసేసాం అనుకోండి అది మనకి కొంచెం అంటే ఫ్రై అయిపోతుంది కదా సో ఆ టేస్ట్ ఫ్లేవర్ అని అనేది చికెన్కి కరెక్ట్గా ఉండదనమాట సో చికెన్ అంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని పై నుంచి కరివేపాకు వేసేసి మూత పెట్టుకొని మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ట్వంటీ మినిట్స్ వదిలేసేయండి మనకే చికెన్ అనేది ఆయిల్లో పర్ఫెక్ట్గా హాఫ్ కుక్ అయిపోతుంది అనమాట సో ఇలా మీరు ఒకసారి ట్రై చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ కింద చాలా సూపర్ అంటారనమాట సో చూసారు కదా మూత పెట్టి మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్వంటీ మినిట్స్ అలానే వదిలేసేయండి అసలు మిక్స్ చేయకండి ఏమీ చేయకండి ఇక్కడ చూసారు కదా ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసుకొచ్చినట్లు ఇందులోకి వాటర్ కంటెంట్ అనేది వచ్చింది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా నార్మల్ రైస్ అండి బాస్మతి రైస్ కాదు నార్మల్ రైస్ని టూ గ్లాసెస్ తీసుకున్నాను అనమాట ఆల్రెడీ నేను ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్నాను అంటే నానబెట్టి ఉంచుకున్నాను అనమాట ఇప్పుడే మనం రైస్ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసేయండి మనం బిర్యానీ కంప్లీట్ అయిన తర్వాత అస్సలు మిక్స్ చేయకూడదనమాట మనకి రైస్ అనేది చాలా మెత్తగా అయిపోతుంది సో రైస్ వేసినప్పుడే మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి వాటర్ వచ్చేసి త్రీ గ్లాసెస్ యాడ్ చేయాలి యాక్చువల్గా మనం టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ యాడ్ చేస్తాం కానీ ఇక్కడ టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ యాడ్ చేయాలి ఎందుకంటే మనకి ఆల్రెడీ చూసారు కదా చికెన్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వన్ గ్లాస్ తగ్గించే యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు బాస్మతి రైస్ చేస్తుంటే కూడా సేమ్ అనమాట టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ వాటర్ మాత్రమే తీసుకోండి నేను ఇక్కడ జస్ట్ ఫుడ్ కలర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నాను అది టోటల్గా ఆప్షనల్ అనమాట ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇది మనకి బాగా కొత్త కొత్త అని ఉడికేంత వరకు పెట్టుకోవాలన్నమాట నాకు ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది సో ఈ స్టేజ్లో చూసుకొని సాల్ట్ కానీ స్పైసీనెస్ కారం కానీ యాడ్ చేసుకొని ఇక్కడ చూసారు కదా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మనం పైన నుంచి కుక్కర్ మూత పెట్టుకోవాలి సో ఇక్కడ చూపిస్తాను కదా లిడ్ తీసేసేయండి లోపల ఉన్న లిడ్ తీసేసి ఇలా కుక్కర్ మూత పెట్టేసి టోటల్గా లో ఫ్లేమ్లో పెట్టేసి ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేసేయండి కుక్కర్ మూత తీయకుండా మనకి పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మనం ఇది దమ్ పెడితే సరిపోతుందండి ఇక్కడ చూసారు కదా చూడ్డానికి రైస్ కానీ ఎంత బాగా ఉడికిందో అర్థమైపోతుంది సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసేయండి వాళ్ళు ఖచ్చితంగా మీకు ఆహా అంటారండి నిజంగా ఇంకొకసారి అది మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చాయని రెసిపీ తెలుసుకోకుండా అయితే తిరిగి వెళ్ళారనమాట ఇక చూసారా చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి నిజంగానే నేను చెప్తున్నాను మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని మాత్రం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు నా వీడియోస్ని మిస్ కాకుండా చూసేయచ్చు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే